పచ్చపాతి పాతాళంలో పాతకుపోయినా అందులో ముఠా రాజకీయాలు మాత్రం ఆగడం లేదు. ఏపీ కర్ణాటక సరిహద్దుల్లోని ఓ నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య వైరం నానాటికి పెరుగుతూనే ఉంది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఇద్దరు సీనియర్ నేతల తీరు క్యాడర్ను అయోమయానికి గురిచేస్తుందట. ఇందుకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎస్సీ రిజర్వుడైన మడకశిరలో తెలుగుదేశం పార్టీ రెండుగా చీరిపోయింది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఇద్దరు టీడీపీ నేతలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈరన్న తన నామినేషన్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా అనర్హత వేటుపడింది. హైకోర్టు ఆదేశాలతో ఈరన్న ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎం తిప్పేస్వామి చేతిలో ఈరన్న ఓడిపోయారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఈరన్న వ్యవహరిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈరన్నకు టికెట్ రాకుండా బీసీ వర్గపు నేత గుండమల తిప్పేస్వామి చక్రం తిప్పుతున్నారు. గుండమల తిప్పేస్వామి గతంలో ఈరన్నకు అనుకూలంగానే ఉన్నారు. మడకశిరలో తాను పోటీ చేసే అవకాశం లేకపోయినా తన మనిషిని వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపాలని గుండమల తిప్పేస్వామి ప్రయత్నిస్తున్నారు. ఈరన్నను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి తన మనిషికి ఆ పదవి వచ్చేలా గుండమల తిప్పేస్వామి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అయితే గుండమల ప్రయత్నాలకు ఈరన్న అడుగడుగున అడ్డుపడుతున్నారు. నియోజకవర్గంలో ఈరన్న గుండమల తిప్పేస్వామి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుతో కేడర్ అయోమయానికి గురవుతోంది. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఇద్దరూ వేరువేరుగా నిర్వహిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాగుతున్న వర్గపోరు వల్ల రాయలసీమలో టీడీపీ బస్సు యాత్ర కూడా మడకశిర నియోజకవర్గంలో ప్రవేశించలేదు. రెండు వర్గాల మధ్య రాజీ చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈరన్న గుండమల తిప్పేస్వామి వర్గాలు బాహాబాహీకి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ టీడీపీలోనే చర్చ జరుగుతోంది.